హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B కి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని, 2 మార్కుల ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ఓకే, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఛానల్ కెమిస్ట్రీ ఎస్ఆర్ అనే ఛానల్ ఉంది. సో అందరూ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ కెమిస్ట్రీ ఎస్ఆర్ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ, మీ రిలేటివ్స్కి, ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్తో పాటు ఈ కెమిస్ట్రీ ఎస్ఆర్ ఛానల్ని కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మీరు చెప్పండి. సో కెమిస్ట్రీ ఎస్ఆర్కి సంబంధించిన కెమిస్ట్రీలో అన్ని, ఈ ఛానల్ కాన్సెప్ట్ ఏంటంటే, కంటెంట్ ఏముంటుందంటే, ఈ ఛానల్లో కెమిస్ట్రీకి సంబంధించిన, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన అన్ని చాప్టర్స్, ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో చాప్టర్ వైజ్ కూడా ఉన్నాయి, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన, సెకండ్ ఇయర్కి సంబంధించిన చాప్టర్ వైజ్ ఉన్నాయి. సో అలానే ఆర్గానిక్ కెమిస్ట్రీ అందరూ భయపడుతూ ఉంటారు, అందరూ చాయిస్కి వదిలేస్తూ ఉంటారు. సో కానీ, సో ఈ ఛానల్ని మీరు చూడండి ప్లేలిస్ట్కి వెళ్ళి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీని కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కాబట్టి, సో ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, సరే, సో సపోర్ట్ చేస్తున్నాను, అందరికీ మనవి చేసుకుంటాను. ఓకే, సో మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంటెగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. రెండవ ప్రాబ్లం 3ది, మరి చూద్దాం. ఈ 3 ఒకే వీడియోలో చూద్దాం. ఓకే, మరి ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. మరి దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి, ఎలా చేయాలి ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో రూట్ లోపల ఏ టర్మ్ ఉంది, ఎక్స్ ప్లస్ 1 ఉంది, దానిని టీ అనుకుందాం. కొంతమంది టీ అనుకుంటారు, టీ స్క్వేర్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బదులు టీ స్క్వేర్ తీసుకున్నానుకో, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, అట్లయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో నేను ఇక్కడ రూట్ లోపల ఉన్నదాన్ని టీ స్క్వేర్ అనుకుంటున్నా, స్క్వేర్కి రూట్కి ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాను, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, టీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2t అనమాట. సో మళ్ళీ టీని ఎక్స్తో చేయాలిగా, డిటీ బై డిఎక్స్, ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుద్ది. సో దట్ ఈజ్ 2t dt అనమాట. డిఎక్స్ బదులు ఏం రాయొచ్చు, 2t dt రాయొచ్చు. ఓకే, ఓకే, నెక్స్ట్. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ ప్లస్ 2 కావాలి, అంటే ఎక్స్ కావాలి మనకి, అంటే ఎక్స్ ప్లస్ 2 కావాలంటే బోత్ సైడ్స్ దీనికి ప్లస్ 1 యాడ్ చేసేయండి, అప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ప్లస్ 1 అయిపోద్ది. ఓకే, సో వేరియబుల్స్ అన్ని ఎక్స్ నుంచి టీ లేక మార్చేస్తున్నాను. ఓకే, సో నీట్గా ఇప్పుడు చెప్తాను చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ పుట్ ఎక్స్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అనుకుంటున్నా. సో దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం ఇది. మరి ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి. ఓకే, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, చూడండి రఫ్లో ఏం చెప్పాను, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ 0, టీ స్క్వేర్కి 2t, అగైన్ టీని ఎక్స్తో చేస్తే డిటీ బై డిఎక్స్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2t dt. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు దీన్ని మనం మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం, డిఎక్స్ వాల్యూని అలానే ఎక్స్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టీ స్క్వేర్ వాల్యూని. ఇప్పుడు ప్రాబ్లమ్ని తీసుకుంటున్నా, ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్
ఎక్స్ ప్లస్ వన్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ వన్ బై. ఓకే, ఇక డిఎక్స్ ఉంది కదా, డిఎక్స్ ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు, 2t dt రాస్తున్నా. సో 2t dt డివైడెడ్ బై, ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ ఉంది కదా, ఎక్స్ ప్లస్ టూ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ ఇక్కడ వన్ని యాడ్ చేస్తున్నా, అంటే అప్పుడు ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ అవుతుంది. డైరెక్ట్గా రాసేస్తున్నాను, యాడింగ్ వన్ ఆన్ బోత్ సైడ్స్ అని కూడా రాయొచ్చు. ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్లో కూడా నేను ప్లస్ వన్ని యాడ్ చేయాలి. ఓకే సరే, ఎక్స్ ప్లస్ టూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఏమొస్తుంది, టీ స్క్వేర్ ప్లస్ వన్ అన్నమాట, ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్. రూట్ ఎక్స్ ప్లస్ వన్ బదులు ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం రాస్తాం, రూట్ రాసేసాను. ఓకే, ఎక్స్ ప్లస్ వన్ బదులు టీ స్క్వేర్ రాయొచ్చు, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోదు. ఇంకా మిగిలింది దట్ ఈస్ ఈక్వల్ ఇక్కడ టూ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, టీ బై టీ స్క్వేర్ ప్లస్ వన్, ఇక్కడ ఓన్లీ టీ ఉంటుంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి పక్కన డిటీ. సో ఇక్కడ మళ్ళీ టీ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు టూ ఇంటూ ఇంటెగ్రల్ వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ డిటీ. డైరెక్ట్ ఫార్ములా, ఇంటెగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏమంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి గుర్తుంచుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ అక్కడ ఎక్స్ వేరియబుల్ ఇక్కడ టీ అనమాట, అంటే టాన్ ఇన్వర్స్ టీ అవుతుంది. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం, బట్ మన ఆన్సర్ అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉంది కానీ టీ వచ్చింది ఇక్కడ. ఎందువల్లంటే మనం ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి. సో ఇక్కడ నుంచి మనకి టీ కావాలి. టీ అంటే ఏమవుతుంది సార్, చూడండి, ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ కదా, నాకు టీ కావాలి. టీ కావాలంటే రూట్ అవుద్ది రూట్ ఎక్స్ ప్లస్ వన్. సో కాబట్టి అదే రాస్తున్నా. సో బట్ టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ దట్ ఈస్ టూ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఐపై. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. సెకండ్ వన్ ఏంటి, ఇంటెగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ ఫైవ్ డిఎక్స్. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్కి న్యూమరేటర్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్ ఉంది, ఖచ్చితంగా. కాట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. టాన్ ఎక్స్ డినామినేటర్లో ఉండి న్యూమరేటర్లో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంటే అప్పుడు టాన్ ఎక్స్ టీ అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మొత్తం దీని అంతటిని ఏ ప్లస్ బి లేకుంటే అప్పుడు మీరు కాట్ ఎక్స్ని టీ అనుకోవాలి. ఇప్పుడు డినామినేటర్ని మొత్తాన్ని టీ అనుకుని చేస్తాం. ఓకే సరే, చూడండి, పుట్ ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఇప్పుడు దీన్ని నేను డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా చూడండి. సో కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ జీరో, బి అట్లనే ఉంటుంది, కాట్కి డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, గుర్తుపెట్టుకోవాలి. సో డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేస్తే డిటీ బై డిఎక్స్ కదా, సో లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు డిటీ అనమాట. ఫైనల్గా మైనస్ బి ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ చూడండి, నాకు ఓన్లీ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బదులు కావాలి. అప్పుడు ఈ మైనస్ బిని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, బి అనేది డివైడ్ అయిపోద్ది. మైనస్ ఎక్కడున్నా ఒకటే, న్యూమరేటర్లో ఆర్ డినామినేటర్లో, మైనస్ వన్ బై టూ ఆర్ వన్ బై మైనస్ టూ, మైనస్ ఎక్కడున్నా ఒకటే సార్. ఓకే, సో కాబట్టి బి మల్టిప్లైర్లో డివైడ్ అవుద్ది, మైనస్ వన్ బై బి ఇంటూ డిటీ. కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ కావాలి. సో డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై బి డిటీ. ఇంకొందరికి ఇంకొక ఐడియా రావచ్చు, సార్ నేను స్టార్టింగ్లో
పార్ట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ కదా, మైనస్తో మల్టిప్లై చేయొచ్చు. ఎస్, చేయొచ్చు. ఒక ప్రాబ్లమ్కి కూడా చేసాము అట్లా. కాబట్టి మీరు మైనస్తో మల్టిప్లై చేసాయని చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ దీన్ని అలానే దీన్ని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ ఫోర్ ఇంటెగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్, ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్లో ఏం రాసుకోవచ్చు, మైనస్ 1/BDT, ఓకే, డివైడెడ్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5. అంటే ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ టీ పవర్లో 5 ఉంది కాబట్టి టీ పవర్ 5 రాస్తున్నా, సో డిటీ ఆల్రెడీ ఉంది ఇక్కడ. మైనస్ 1/బి కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న 1/T^5 dt, ఓకే, దానికి ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. సో చూడండి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. ఓకే, ఇక్కడ 1/T^5 మనం న్యూమరేటర్ తీసుకెళ్తే టీ పవర్ మైనస్ 5 అవుతుంది, సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1/బి, సో టీ పవర్ మైనస్ 5 డిటీ, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1/బి. ఇప్పుడు ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1, ఎన్ అంటే ఇక్కడ మైనస్ 5 అనమాట, సో టీ పవర్ మైనస్ 5 + 1/-5 + 1 ప్లస్ ఇంటిగ్రేషన్ చేసాం. సో ఫైనల్గా మైనస్ 1/బి, ఇక్కడ టీ పవర్ మైనస్ 4 ఉంటుంది డివైడెడ్ బై మైనస్ 4 + c, సో మైనస్ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ఫైనల్గా ఇంకొక స్టెప్ అంతే. ఓకే, సో ఏంటి లెఫ్ట్ సైడ్లో ఏముంది, ఇంటెగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 dx అనమాట, ఇజ్ ఈక్వల్ టు చెప్పండి ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది కదా, టీ పవర్ మైనస్ 4ని మనం ఏం రాయొచ్చు అంటే 1/T^4 రాయొచ్చు. ఓకే, సో కాబట్టి 1/ ఇక్కడ 4b కాన్స్టెంట్ ఉంది, టీ పవర్ 4 + c, బట్ మన ఆన్సర్ అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉంది కానీ ఇక్కడ టీ ఉందన్నమాట, అవునా. సో టీ ప్లేస్లో మళ్ళీ ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి కాట్ ఎక్స్, బట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ రాయొచ్చు. సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ 1/4b ఇంటూ 1/a + b కాట్ ఎక్స్ హోల్ పవర్ 4 + c, సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఇంకా ఇది రఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటెగ్రల్ కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్లో అలానే న్యూమరేటర్లో రూట్ ఎక్స్ ఉంది. రూట్ ఎక్స్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. రూట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/2 √x. కాబట్టి కాస్ రూట్ ఎక్స్కి ఎక్కడ ఫార్ములా లేదు, అందుకోసం కాస్ ఆఫ్లో రూట్ ఎక్స్ ఉంది కదా, ఆ రూట్ ఎక్స్ని టీ అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ 1/2 √x వస్తుంది. ఆ 2 ఉండకూడదు కాబట్టి ఆ 2ని రైట్ సైడ్కి తీసుకెళ్తాం. ఓకే, చూడండి ఎట్లా చేస్తున్నాను. సో పుట్ రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ, ఎందుకంటే కాస్ ఆఫ్ రూట్ ఎక్స్కి ఎక్కడ ఫార్ములా లేదు, అందుకోసం ఏదైనా ఇంటిగ్రేషన్ చేయడానికి కష్టం ఉన్నప్పుడు సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అప్పుడు కూడా ఈ పవర్ ఎక్స్ని టీ అనుకోండి, టాన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అప్పుడు కూడా ఈ పవర్ ఎక్స్ని టీ అనుకోండి. ఓకే, ఇంటిగ్రేషన్ చేయలేని మన ఇంటిగ్రేషన్ ఫార్ములా రాదు, డైరెక్ట్గా రానప్పుడు సో మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో రూట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/2 √x అనమాట. సో అగైన్ టీని ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్, ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది అనమాట.
ఇప్పుడు మనకి ఈ ఇదంతా సరిపోలి, ఇదంతా టీ లేక్ మారిపోవాలి. కాస్ రూట్ టీ అంటే రూట్ ఎక్స్ అంటే కాస్ టీ అయిపోద్ది. ఇంకా 1/√x కావాలా, అందుకోసం ఇక్కడ 2 ఉండకూడదు. 1/2 రైట్ సైడ్ పోతే ఇంటూ 2 అవుద్ది. సో 1/√xdx ఈజ్ ఈక్వల్ టు 2dt. 1/2 అనేది రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 2 అవుద్ది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ కాస్ √x/√xdx అన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి, కాస్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ టీ అనుకున్నా అంటే కాస్ టీ. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, 1/√xdx. 1/√xdx బదులు ఇప్పుడే చెప్పా 2dt రాయొచ్చు. ఇక 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాయండి. ఇంటెగ్రల్ కాస్ టీ డిటీ. సో డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములా, సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ టీ, కాస్కి సైన్ టీ. కాబట్టి 2 సైన్ టీ ఇంటిగ్రేషన్ చేశాను ప్లస్ సి. బట్ మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్లో ఉండాలి, కానీ టీ ఉంది. సో టీ బదులు రూట్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. బట్ టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × sin ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ సి అయిపోయి. ఓకే, సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.